నా డెస్టినేషన్ వచ్చేసరికి సైడ్ డెస్టినేషన్ ఆక్స్ఫర్డ్. ఆల్రెడీ యూకేలో వెదర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయిపోతున్నట్టుంది. అండ్ సైట్ దగ్గర అయితే అరైవ్ అయ్యా, కానీ ఇక్కడ అన్ఫార్చునేట్లీ మిస్కమ్యూనికేషన్ వల్ల మొత్తానికి దేనికో గేట్ అయితే ప్యాడ్లాక్తో లాక్ అయ్యి ఉంది. ఈరోజు ఒక బ్యాడ్ డే వర్క్లో, కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటుందిగా. అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే మన ఏంటి లెగకముందే అన్ని పనులు జరిపించవచ్చు. ఓన్లీ బికాజ్ ఆఫ్ ఉమెన్. అది వచ్చిన తర్వాత డ్రిల్లర్స్ హ్యాపీగా లేరు, వాళ్ళు మొహం మార్చుకొని మేము దాని మీద ట్రై చేయమన్నారు. నేను చూపిద్దామనే వచ్చా మొత్తం మీకు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎలా జరిగింది ప్రాసెస్, నేను ఎలా నేర్చుకున్నాను, నాకు జాబ్ తెచ్చుకోవడానికి ఏ స్కిల్స్ ఉపయోగపడినాయి, దానితో పాటుగా నేను వచ్చిన తర్వాత అందరికిలాగా పార్ట్ టైం చేస్తూ టైంని స్పెండ్ చేస్తూ వేస్ట్ చేసుకుంటూ చిన్న లైక్ కొంతకాలం అప్పు తీర్చుకునే ప్రాసెస్లో ఉన్నానా, లేదంటే వచ్చిన దగ్గర నుంచి చదువుతూ కాన్సన్ట్రేట్ చేస్తూ ఏ యావా లేకుండా స్ట్రైట్ కాన్సన్ట్రేట్ చేశాను అనేది ఈ వీడియోలో పంచుకుంటాను, అది కూడా చూడండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బేతు గౌతమ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను మీకు యూకేలో సివిల్ ఇంజనీర్గా నా లైఫ్లో ఒక రోజు ఎలా సాగిద్దో చూపిస్తాను. దానితో పాటుగా యూకేకి సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ చేయడానికి స్టూడెంట్స్ ఎవరన్నా రావాలనుకుంటే వాళ్ళకి కొంచెం యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ని, నేను అసలు జాబ్ ఎలా తెచ్చుకున్నాను, నా యూనివర్సిటీ లైఫ్లో నేను దేని మీద ఫోకస్ చేశాను, ఎలా తెచ్చుకున్నాను అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఒకవేళ ఎవరికన్నా అలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కూడా ఈ వీడియోని వాచ్ చేయండి, లేదంటే ఎవరికైనా ఎట్లాంటి వీడియో యూజ్ అయ్యింది అనుకుంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. నేనుండే హౌస్ దగ్గర నుండి సైట్ వచ్చేసరికి 2 అవర్స్ జర్నీ. సో నేను మార్నింగ్ ఎర్లీగానే స్టార్ట్ అయిపోతాను, ఎందుకంటే సైట్ వర్క్ వచ్చేసరికి కొన్ని మంది వర్కర్స్ 7కి స్టార్ట్ చేస్తారు, మా డ్రిల్లర్స్ వచ్చేసరికి 8 కల్లా స్టార్ట్ చేస్తారు. వాళ్ళు 2 2½ అవర్స్ డ్రైవ్ చేసుకొని వస్తారు వాళ్ళ డిస్టెన్స్ నుండి. అండ్ ఎర్లీ మార్నింగ్ ఏంటి అంటే ట్రాఫిక్ ఉండదన్నమాట. కంపేర్ టు ఇప్పుడు నేను 5:45 స్టార్ట్ అవుతున్నాను సైట్కి, ఇప్పటికీ ఒకవేళ నేను ఇంకొక 1/2 అవర్ ఆర్ 45 మినిట్స్ తర్వాత స్టార్ట్ అయ్యాను అనుకోండి, ఆల్మోస్ట్ 40 to 45 మినిట్స్ ట్రాఫిక్ అనేది యాడ్ అయింది. దానిపైన ఇంకెంత యాడ్ అయిందో మనకి తెలియదు అన్నమాట. సో మార్నింగే ట్రాఫిక్ని బీట్ చేయడానికి మ్యాక్సిమం వర్కర్స్ సైట్ వర్కర్స్ అందరూ ఎర్లీగా స్టార్ట్ అవ్వడానికి చూస్తారు. సో నేను కూడా ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాను ఈరోజు. అండ్ ఆల్సో ఎర్లీగా స్టార్ట్ అయినప్పుడు కొన్నిసార్లు ఏంటి అంటే లక్కీగా ఎర్లీగా ఫినిష్ అవ్వచ్చు, అన్లక్కీగా లేట్గా కూడా ఫినిష్ అవ్వచ్చు. ఈరోజు అయితే నేను ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాను. నా డెస్టినేషన్ వచ్చేసరికి సైట్ డెస్టినేషన్ ఆక్స్ఫర్డ్. లెట్స్ గో. ఆల్రెడీ యూకేలో వెదర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయిపోతున్నట్టుంది. కానీ ఇంకా సీజన్ ఉంది, సమ్మర్ సీజన్కి ఎండ్కి ఈ మంత్ ఎండ్కి అయింది, బట్ చేంజ్ అయిపోయింది, వర్షపడుతుంది అలా. అండ్ సైట్ దగ్గర అయితే అరైవ్ అయ్యా, కానీ ఇక్కడ అన్ఫార్చునేట్లీ మిస్కమ్యూనికేషన్ వల్ల మొత్తానికి దేనికో గేట్ అయితే ప్యాడ్లాక్తో లాక్ అయ్యి ఉంది. ఆ కోడ్ని మాకు క్లయింట్ ప్రొవైడ్ చేయలేదు. సో క్లయింట్ని నేను కాంటాక్ట్ అయ్యాను, వాళ్ళు నాకు కోడ్ని ప్రొవైడ్ చేస్తారు. అలానే చెప్పాను కదా, ట్రాఫిక్ వన్స్ లేట్గా స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉంటుంది ట్రాఫిక్ అని చెప్పి డ్రిల్లర్స్ కూడా నాకు కాల్ చేశారు, వాళ్ళు 40 మినిట్స్ డిలే అని చెప్పి. వన్స్ వాళ్ళు వచ్చేలోపు నేను వాళ్ళకి చేయాల్సిన సర్వీసెస్ చెక్స్, అలానే నేను చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి, అవి చేసేసి వాళ్ళకి రెడీగా పెడతాను. ఆగకుండా వాన పడుతూనే ఉంది, మా ఇంచుమించు 3 డేస్ నుంచి పడుతుంది వాన. ఆ వాన వల్ల ఈ ఫీల్డ్ అంతా కూడా బాగీ అయిపోయింది బాగా. నాకు మార్నింగ్ నుంచి నెగిటివ్ సైన్స్ కొడతానే ఉన్నాయి, అసలు ఈ డ్రిల్లింగ్ అయిద్దంటవా అవ్వదా, ఫీల్డ్ ఎలా ఉండిద్దో ఏంటో అని. సేమ్ నేను అనుకున్నట్టుగానే మొత్తానికి డ్రిల్లింగ్ అయితే ఆగిపోయింది. మళ్ళీ ఇంకొక రోజు సేమ్ ప్రాజెక్ట్కి షెడ్యూల్ చేసుకోవాలి. రోడ్డుకి దగ్గరలో అయితే డ్రిల్లింగ్ చేసేవాళ్ళు, కానీ లోపలికి డ్రైవ్ చేయాలి ఆ రిగ్ని, అలానే 4x4 వ్యాన్ని. కొన్నిసార్లు ఏంటంటే లోడ్ ఉండిద్ది వాటి మీద, స్టక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే వాళ్ళు ఆ రిస్క్ తీసుకోకూడదని చెప్పి మొత్తానికి డ్రిల్లింగ్ అయితే ఆగిపోయింది. ఇంకొక డ్రిల్లర్ పాలు తను హ్యాండ్ ఆగర్స్ చేస్తున్నాడు, ఆ హ్యాండ్ ఆగర్స్ చేయడానికి కూడా వాటర్ ఉండి సాయిల్ రికవరీ లేదు, పాల్ ఎంత డెప్త్ వెళ్తే అంతే చేయాలి. సో టు బి హానెస్ట్ ఈరోజు ఈ రెయిన్ వల్ల తనకి ఎర్లీ డే అని చెప్పాలి, జస్ట్ 1/2 మీటర్ హ్యాండ్ ఓవర్ చేశాడు. స్కూల్లో చిన్నప్పుడు వానలు పడితే ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం, ఐదర్ స్కూల్ క్యాన్సిల్ చేసేవాళ్ళు లేదా ఇంటికి పంపించేసేవాళ్ళు, ఇది కూడా అంతే అన్నమాట. వాన్ వల్ల డ్రిల్లర్స్ వెనక్కి వెళ్ళిపోయారు, ఇప్పుడు పాల్ కూడా ఎక్కువ సేఫ్ చేయట్లేదు. యూజువల్లీ ఒక 2 అవర్స్ 3 అవర్స్ అని అట్లీస్ట్ జాబ్ ఉండిద్ది అనమాట, దీనివల్ల వాళ్ళకి అట్లీస్ట్ 1/2 అవర్ కూడా జాబ్ లేదు ఎర్లీ ఫినిష్ వాళ్ళకి.
నాకు కూడా అనుకోండి. ఈరోజు ఒక బ్యాడ్ డే వర్క్లో, కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటుందిగా, అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే మన ఇదేంటి లెగకముందే అన్ని పనులు జరిపించేయచ్చు. సో ఈరోజు అయితే నేను అనుకున్న పని చేయించలేకపోయాను, ఓన్లీ బికాజ్ ఆఫ్ ఉమెన్ అంట అనుకున్నారా? కాదు, వెదర్ ఉమెన్ అలానో వెదర్ అలానే, దాన్ని ఎప్పుడు మనం ప్రిడిక్ట్ చేయలేం. రెయినీ సీజన్ అంటేనే రెయిన్స్ వచ్చే సీజన్ కాబట్టి అలా సడన్ గా మారిపోతూ ఉంటది. అందుకే బ్రిటిష్ వాళ్ళు అండ ఉంటారు 3 W's ని నమ్మకూడదు యూకేలో అని చెప్పి. ఒకటి ఉమెన్, నెక్స్ట్ వెదర్ అండ్ వర్క్. ఉమెన్ ఎప్పుడు ఎలా ఉండిద్దో తెలియదు, అలానే వర్క్ ఎప్పుడు ఉండిద్దో పోద్దో తెలియదు. సేమ్ వెదర్, అది వాన ఎండో ఎప్పుడో మనకి ఎలా మారిద్దో మనకి తెలియదు. మేము ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ని అలొకేట్ చేసినప్పుడు, అలానే స్కెడ్యూల్ చేసినప్పుడు, అన్ని ప్లాన్స్ అన్నీ పెట్టినప్పుడు మేము ప్రిడిక్షన్ చూస్తాం అన్నమాట కొన్ని కొన్ని సార్లు వెదర్ ప్రిడిక్షన్. ఆఫ్ కోర్స్ ఇది అది పనికిరాదు అనుకోండి, బట్ స్టిల్ వీ నీడ్ టు కన్సిడర్ ఒకవేళ ఎట్లాంటి రెయిన్ వచ్చినప్పుడు కూడా వేరే టైప్ ఆఫ్ రిస్క్ని మనం మార్చుకోవచ్చు. మనం మార్చుకునేది మన ఒక 2 రోజుల ముందు మార్చినా బాగుండేది, కానీ 6 రోజుల నుంచే వాన తగులుకుంది, అది మార్చడం కుదరలేదు. సో అదన్నమాట సంగతి. పొద్దున్నే లెగిశాను, లెగిసిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేసుకొని సైట్కి హెడ్ అయిపోయి సైడ్కి వచ్చాను. సైడ్కి వచ్చిన తర్వాత క్లయింట్ని కాంటాక్ట్ అవ్వాలన్నమాట. ఇక్కడ గేట్, అదొక బ్యాడ్ పొద్దున్నే గేట్ వచ్చేసరికి గేట్ ప్యాడ్లాక్తో లాక్ అయింది, అక్కడ ఒక గంటన్నర వేస్ట్. అది వచ్చిన తర్వాత డ్రిల్లర్స్ హ్యాపీగా లేరు, వాళ్ళు మొహం మార్చుకొని మేము దాని మీద డ్రైవ్ చేయమన్నారు. సో ఆ తర్వాత నడిచి వాక్ ఓవర్ చేసి ట్రై చేసాము, ట్యాప్ ఆన్ వచ్చడానికి కానీ అది స్టక్ అవుతుంది. సో రిగ్ని అయితే వెనక్కి పంపించేసాము, రిగ్ని వెనక్కి పంపించేసాము. సో ఈరోజు అయితే నా డే అలా జరిగింది. ఇప్పుడు నేను ఎప్పుడు సక్సెస్ ఆ రోజు వర్క్ జరిగిందే చూపించడం, నేను చూపిద్దామనే వచ్చా మొత్తం మీకు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎలా జరిగింది ప్రాసెస్, నేను వచ్చేసరికి ఏం చేస్తాను, వాళ్ళకి సర్వీసెస్ ఎలా చెక్ చేసి పెడతాను, నా రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, తర్వాత అసలు ప్రాసెస్ ఎలా ఉండిద్ది, యాజ్ పర్ నా ఫీల్డ్లో ఎలా ఉండిద్ది అనేది మీకు అందరికి చూపిద్దామనే వచ్చాను. బట్ ఇలా అన్ఫార్చునేట్గా ఇలా జరిగింది, బట్ స్టిల్ ఇట్స్ అన్ నైస్, నేను ఒకటి లెర్న్ చేసుకున్నాను ఈరోజు వచ్చేసరికి. ఇలా అయితే ఇలా కూడా అయ్యిద్ది, దీని ముందే ప్రెడిక్ట్ చేసుకోవడం అనేది మంచిది. సివిల్ ఇంజనీరింగ్ చేయడానికి యూకేకి స్టూడెంట్స్గా రావాలా వద్దని చెప్పి నన్ను కొన్ని మంది ఇన్స్టాగ్రామ్లో అలానే యూట్యూబ్లో మెసేజ్ కామెంట్స్ పెడుతూ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ వాట్సాప్లో అప్రోచ్ అవుతున్నారు. సో వాళ్ళకి ఈరోజు ఈ వర్క్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి వాళ్ళ గురించి అయితే నేను కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాను, వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండేటట్టు ఇప్పుడు. సో చాలా వరకు వీడియోస్ మీరు చూసే ఉంటారు, అసలు యూకేకి రావడం ఏంటి, వచ్చిన తర్వాత ఎలా ఉండిద్ది, అలానే వచ్చిన తర్వాత స్ట్రగుల్స్ కానీ, వచ్చే ముందు ప్రాసెస్ కానీ, స్టడీస్ గురించి కానీ చాలా వీడియోస్ మీరు చూసే ఉంటారు. నేను ఆ రొటీన్ టాపిక్స్లోకి వెళ్ళట్లేదు. స్ట్రైట్ ఆఫ్టర్ కమింగ్ టు యూకే, యూకేకి వచ్చిన తర్వాత అసలు పర్టికులర్గా నేను కూడా మాట్లాడే ఫీల్డ్ ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్ ఫీల్డ్ గురించే, ఎందుకంటే నాకు అందులో నేను పర్టికులర్గా సివిల్ ఇంజనీర్ చదివాను, దానితో పాటుగా నేను సివిల్ ఇంజనీరింగ్లో జాబ్ చేస్తున్నా కాబట్టే నేను పర్టికులర్గా సివిల్ ఇంజనీర్ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పటిదాకా నాకు తెలిసి ఎవరు సివిల్ ఇంజనీర్ మన తెలుగులో వీడియోస్ చేయలేదు, స్టడీస్ పర్పస్ మీద కానీ అలానే యూకేలో కానీ. సో నేను ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోగా వచ్చే స్టూడెంట్స్కి ఉపయోగపడిద్ది అనే పాయింట్ ఆఫ్ వ్యూతో ఈ వీడియోని చేస్తున్నాను. నాకున్న నాలెడ్జ్లో అయితే నేను ఈ వీడియోని చేస్తున్నాను. మీరు ఎవరన్నా మీ థాట్స్ కూడా షేర్ చేసుకోవాలనుకుంటే కమెంట్స్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి, అది వచ్చే వాళ్ళకి యూజ్ అయ్యిద్ది. అండ్ నేను వచ్చేసరికి బేసిక్ నేను ఎలా నేర్చుకున్నాను, నాకు జాబ్ తెచ్చుకోవడానికి ఏ స్కిల్స్ ఉపయోగపడినాయి, దానితో పాటుగా నేను వచ్చిన తర్వాత అందరికిలాగా పార్ట్ టైం చేస్తూ టైంని స్పెండ్ చేస్తూ వేస్ట్ చేసుకుంటూ చిన్న లైక్ కొంతకాలం అప్పు తీర్చుకునే ప్రాసెస్లో ఉన్నానా, లేదంటే వచ్చిన దగ్గర నుంచి చదువుతూ కాన్సన్ట్రేట్ చేస్తూ ఏ యావా లేకుండా స్ట్రైట్ కాన్సన్ట్రేట్ చేశాను అనేది ఈ వీడియోలో పంచుకుంటాను, అది కూడా చూడండి. మ్యాక్సిమం కోర్సెస్ 2 ఇయర్స్ ఉన్నది తీసుకుంటే బాగుండిద్దని నా పర్సనల్ ఒపీనియన్, అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకు అంటే నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయింది. ఫస్ట్ 1 ఇయర్ ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్గా ఉన్నప్పుడు మనం పార్ట్ టైం వెతుక్కోవడంలో, ఆ అసైన్మెంట్స్ గురించి, తర్వాత ఫ్రెండ్షిప్స్ని గ్రో చేసుకోవడంలో, లేకపోతే ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ని పికప్ అవ్వడంలో, వీటిల్లోనే మనకు 1 ఇయర్ గడిచిపోద్ది. అసలు కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపు 1 ఇయర్ అయిపోద్ది. 1 ఇయర్ అయిపోయే లోపు మనకి ఆల్రెడీ వచ్చిన అప్పు ఉన్న అప్పును పక్కన పెడితే అసలుకి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం అయిపోద్ది. ఆ టైం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు ఉండేది ఇండస్ట్రియల్ ప్లేస్మెంట్ ఇయర్.
ఇండస్ట్రియల్ ప్లేస్మెంట్ ఇయర్ ఉండడం వల్ల ప్రాఫిట్ ఏంటి అంటే, మనం అక్కడ, నేను పర్టికులర్గా ఇదంతా కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, అక్కడ నుండి స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఏంటి అంటే ప్లేస్ అవ్వాలి, ప్లేస్మెంట్ తెచ్చుకోవాలి, ఖచ్చితంగా ఏదో కంపెనీలో ప్లేస్ అవ్వాలి. ఎప్పుడైతే మనం ఖచ్చితంగా ప్లేస్మెంట్ తెచ్చుకోవాలి అనే థాట్ స్టార్ట్ అయిందో, చాలామందికి ఆ థాట్ స్టార్ట్ అవ్వదు. 50 to 60% మందికి స్టార్ట్ అవ్వదు. ఎవరిని చూసినా పిహెచ్డబ్ల్యూ ఉందిగా, పిహెచ్డబ్ల్యూలో జాబ్ తెచ్చుకుంటా, ఈ 2 ఇయర్స్ స్టూడెంట్కి ఉన్నప్పుడు క్యాష్ ఆన్ హ్యాండ్ చేసుకుంటాను, ఆ డబ్బులు సంపాదించుకుంటాను అనే థాట్లోనే ఉంటారు. బట్ నేను అలానే, నాకు ఒక ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు తమిళోడు, మోహన్ అని చెప్పి, నేను ఇంకా ఆ సెట్లో, ఆ మైండ్ సెట్లోనే ఉండేవాడిని. ఏంటి ఏముంది, నేను పిహెచ్డబ్ల్యూలో తెచ్చుకుంటాను, అందరూ ఏమన్నాడు నా ఏముంది బ్రో, పిహెచ్డబ్ల్యూ దాకా ఉంది, పిహెచ్డబ్ల్యూలో చేసుకోవచ్చు, పిహెచ్డబ్ల్యూలో తెచ్చుకోవచ్చు, పిహెచ్డబ్ల్యూలో జాబ్ వచ్చింది అప్పుడు ఇంకో నువ్వు ఫుల్ టైం చేయడానికి ఉండిద్ది, అప్పుడు నీకు ఎవడైనా జాబ్ ఇస్తాడు, ఇదే థాట్లో ఉండే. ఎవరో దారిని పోయే దానయ్య ఒకటి చెప్పుకుంటాడు ఆ మాట, ఏమని పిహెచ్డబ్ల్యూలో తెచ్చుకోవచ్చు బ్రో అని. అది ఇంకోటి ఇంకోటి చెప్పి, ఇంకోటి ఇంకోటి చెప్పి, స్టాలిన్ సినిమాలు అంటాడు, నువ్వు వెళ్ళి ముగ్గురు సాయం చేయి, నువ్వు వెళ్ళి ముగ్గురు సాయం చేయి అని చెప్పి, అలా ముగ్గురు ముగ్గురు కాస్తా అందరికీ పిహెచ్డబ్ల్యూలోనే జాబ్ తెచ్చుకోవచ్చు అని చెప్పి ఎక్కువ ప్రచారం అయ్యేది. ఆ ప్రచారం కాస్తా అందరికి పాకింది, అందరూ ఆ మైండ్ సెట్లో, అందరూ అన్ను, నేను చెప్పాను కదా 50 to 60% అదే మైండ్ సెట్లో ఉంటారు. నేను చూసిన 50 to 60% ఇప్పుడు మా క్లాస్లో ఒక 100 పీపుల్ ఉంటే, 100 స్టూడెంట్స్ ఉంటే, 100 స్టూడెంట్స్లో 50 to 60 స్టూడెంట్స్ అదే చెప్పేవాళ్ళు. నేను 50 to 60 స్టూడెంట్స్తో నేను పర్సనల్గా అప్రోచ్ అయ్యా. సో ఇది నేను ఈ వీడియోలో చెప్పేదంతా నా పర్సనల్ ఎక్స్పీరియన్సే. మీరు ఎవరు దీన్ని దీనికి అఫెండ్ అవ్వమాకండి, పర్సనల్గా తీసుకోమాకండి. సో నేను జస్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్సే చెప్తున్నా. సో నేను చూసిన 50 to 60% కూడా అందరూ అలా ఆ హట్ అలా ఆ మైండ్ సెట్లో ఉండేవాళ్ళే. అయితే నా ఫ్రెండ్ తమిళోడు మోహన్ అని ఒకడు ఉండేవాడు, వాడు నేను యూకేకి రాకముందు అప్పుడు ఫేస్బుక్ గ్రూప్స్ ఉండే కదా, గ్రీనిచ్ యూనివర్సిటీ గ్రూప్స్ అని, ఐ అని, ఈ అని. నేను గ్రీనిచ్ యూనివర్సిటీలో కాబట్టి నేను చేసింది, వాడిని ఫేస్బుక్లో అప్పట్లో ఇండియా నుంచి రాకముందే నేను వాడిని కాంటాక్ట్ అయ్యాను అనమాట. ఇండియా నుంచి యూకేకి రాకముందే అప్పుడు వాడు మాట్లాడేవాడు, మంచిగా మాట్లాడేవాడు. ఫస్ట్ నాకు చెప్పాలంటే గ్రీనిచ్లో వాడే ఫ్రెండ్. వచ్చిన తర్వాత వాడు యూకేకి వచ్చిన తర్వాత నేను వాడిని మీట్ అయ్యా. మీట్ అయిన తర్వాత స్లోస్లీగా వాడితోనే ఫ్రెండ్షిప్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వాడితోనే ఫ్రెండ్షిప్ చేశా యూనివర్సిటీలో. వాడి మైండ్ సెట్ డిఫరెంట్గా ఉండేది అందరికన్నా. వాడి దగ్గర నాలెడ్జ్ ఏంటి అంటే, జనాలతో మంచిగా మాట్లాడతాడు, జనాల్ని హై చేస్తాడు, శోభేస్తాడు, అమ్మాయిలతో నీటిగా మాట్లాడతాడు, ప్రతి ఎవరి దగ్గరికైనా వెళ్ళి మాట్లాడేస్తాడు. నేను అట్లా మాట్లాడను, నేను ఏంటంటే ఏముంది వాళ్ళతో మనకు సంబంధం అన్నట్టు నేను ఉంటా. వాడు మాత్రం ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. వాడి ఐడియాలజీ డిఫరెంట్గా ఉండేది. ఏంటి అంటే, లేదు మచ్చా, ఐ నీడ్ టు గెట్ జాబ్, ఐ నీడ్ టు గెట్, నేను ఖచ్చితంగా జాబ్ తెచ్చుకోవాలనేవాడు. వాడి మైండ్ సెట్ నాకు కొంచెం నచ్చింది. నచ్చి వాడు ఏం చేసేవాడు, అందరికన్నా నాకు తెలిసి మా క్లాస్లో ఫస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ చేసుకుంది వాడు. బ్రిటిష్ యూకేలో డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ పాస్ అయింది వాడు. వాడు చెప్పాడు, మచ్చా టేక్ లైసెన్స్ డా, దెన్ ఓన్లీ యూ విల్ గెట్ యువర్ జాబ్ అన్నాడు. జాబ్ ఖచ్చితంగా నువ్వు డ్రైవింగ్ లైసెన్స్ చేసుకుంటేనే వచ్చింది అన్నాడు. నేను వాడు చేసుకున్న 6 నెలలకు 8 నెలలకు మొత్తానికి నేను కూడా డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయ్యా, లైసెన్స్ చేసి టెస్ట్ పాస్ అయ్యా. సో అదైన తర్వాత వాడు అప్లై దిస్ జాబ్. వాడు ఓన్లీ సివిల్ ఇంజనీరింగ్లోనే చేయదు, వాడు ఖచ్చితంగా యూకేలో నేను జాబ్ కొట్టాలి, నేను ఇక్కడికి వచ్చా నేను జాబ్ కొట్టాలి అనే కేటగిరీలోనే ఉన్నాడు. సార్ ఎన్హెచ్ఎస్కి వెళ్ళేవాడు, తర్వాత ఇంకో దానికి వెళ్ళేవాడు. యూనివర్సిటీకి ఇండస్ట్రియల్ ప్లేస్మెంట్ ఉంటే, నే ఇండస్ట్రియల్ ప్లేస్మెంట్ ఇయర్లో ప్రతి మంత్, ప్రతిరోజు ఇండస్ట్రియల్ ప్లేస్మెంట్కి మే దాకా డెడ్ లైన్ అయితే ఇస్తారు మాకు. ఆ డెడ్ లైన్ ఇచ్చే రోజు ప్రతిరోజు వాడు యూనివర్సిటీకి వెళ్ళి యూనివర్సిటీలో ప్లేస్మెంట్ సెల్లని అడిగేవాడు, నాకు జాబ్ కావాలి. వాడికి డిఫరెంట్ కంపెనీస్ నుంచి, డిఫరెంట్ కంపెనీస్ యొక్క డీటెయిల్స్ ఇచ్చేవాళ్ళు. ఈ ఇక్కడ జాబ్ ఉంది అప్లై చేసుకో, ఇక్కడ జాబ్ ఉంది అప్లై చేసుకో. మా యూనివర్సిటీ కూడా ప్లేస్ చేసేది, చాలామంది ప్లేస్మెంట్ ఇయర్లో జాబ్ వచ్చింది, వాళ్ళు కూడా మంచిగా చేసుకుంటున్నారు. అది సగం మందికి తెలియదు, యూనివర్సిటీలో ప్లేస్మెంట్ సెల్ ఉండిద్ది దానిలో అని చెప్పి సగం మందికి తెలియదు. నాకు కూడా వాడు చెప్తే తెలిసింది, ఏముంది ఎంచకగా వెళ్ళడం, యూనివర్సిటీకి 2 రోజులు వెళ్ళడం, 2 రోజులు పార్ట్ టైం చేసుకోవడం, లేదా 3 రోజులు 4 రోజులు పార్ట్ టైం చేసుకోవడం, అట్లా అయిపోయేది రోజులు. సో వాడు మాత్రం, వాడు పార్ట్ టైం చేసుకునేవాడు, ఇది చేసేవాడు. అప్పుడు నేను వాడు చెప్పడం వల్ల నేను ప్లేస్మెంట్ సెల్కి వెళ్ళటం, నేను అడిగేవాడిని. నేను వాళ్ళని గుచ్చి అడిగేవాడిని కాదు, ఏముందిలే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతాం అనుకునేవాడిని. నేను డబ్బులు కట్టి వాళ్ళని ఇబ్బంది పెడతాం అనుకునేవాడు. వాడు మాత్రం, నేను డబ్బులు కట్టే నేను ఖచ్చితంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకునేవాడు. అలానే కొంతకాలం సాగింది. ప్లేస్మెంట్ డెడ్ లైన్ లోపు తనకి రాలా జాబ్ బట్ అది అయిపోయిన తర్వాత పిహెచ్డబ్ల్యూ తను పార్ట్ టైం చేసుకున్నాడు, పిహెచ్డబ్ల్యూలో నేను పార్ట్ టైం చేసుకున్నాను. బట్ తను ఎలా నాకు చెప్పాడో నేను దాన్ని ఫాలో అయ్యా.
లైక్ ఎట్లా చేసుకోమచ్చా ఎట్లా చేసుకోమచ్చా ఎట్లా చేసుకోమచ్చా. ఎందుకంటే వాడు ఇద్దరు నలుగురు ముగ్గురుతో సీనియర్లు అయిపోయిన వాళ్ళతో మాట్లాడుతున్నాడు, జాబ్లు వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నాడు, జాబ్ రాని వాళ్ళతో మాట్లాడుతున్నాడు, కోర్స్ చేసే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వాడు ఏంటంటే అప్రోచ్ అవుతున్నాడు, వాడికి ఏ పాయింట్ నచ్చిందో ఆ పాయింట్ తీసుకున్నాడు, దాన్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, నాకు చెప్తున్నాడు. సో నేను అదే విధంగా తీసుకున్నా చేశా. కొంతకాలం పోయిన తర్వాత వాడికి సేమ్ యూనివర్సిటీ ప్లేస్మెంట్ దాని నుంచి జాబ్ వచ్చింది, బ్రిడ్జ్ దాంట్లో సివిల్ ఇంజనీరింగ్లోనే వాడికి కూడా జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత వాడు రీలొకేట్ అయిపోయాడు. అక్కడితో వాడు అయిపోయింది, అక్కడితో వాడిది అయిపోయింది. సో వాడు వచ్చిన తర్వాత వాడు నాకు ఇంకా జాబ్స్ పంపించేవాడు, మచ్చి అప్లై టు దిస్ జాబ్ ఇప్పుడు పంపించేవాడు. ఇంకోసారి నాకు చెప్పేవాడు సివీ ఎట్లా చేసుకో అని చెప్పేవాడు. ప్రతిదీ వాడు ఏమైతే ట్రై చేసాడో అన్నీ చెప్పేవాడు. చెప్పడంతో పాటు నేను ఏం చేసేవాడిని, ఆడు చెప్పింది వదిలేసేవాడిని కాదు, చేసేవాడిని. చేసి అదే విధంగా దాన్ని ఫాలో అవుతూ నేను కూడా మొత్తానికి నా పిహెచ్డబ్ల్యూ స్టార్ట్ అయిన 1 మంత్లోనే నేను జాబ్ తెచ్చుకున్నాను. నేను ఇప్పుడు ఆడి స్టోరీ, ఇప్పుడు మోహన్ గురించి నేను మీకు ముఖ్యంగా స్టోరీ ఎందుకు చెప్పాను అంటే, ఆ రైట్ పర్సన్ని మనం చూస్ చేసుకోవాలి ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నప్పుడు. అట్లా అని చెప్పి అందరు ఫ్రెండ్స్ హెల్ప్ చేయకుండా ఉంటారా? పార్ట్ టైం హెల్ప్ చేసేవాడు కూడా హెల్ప్ చేసినట్టే 100%. అది ఇప్పుడు నాకు పార్ట్ టైం లేనప్పుడు నాకు ఎవరైతే పార్ట్ టైంకి హెల్ప్ చేశారో వాళ్ళు హెల్ప్ చేసినట్టు ఆ సిచ్యువేషన్ తగ్గట్టు. బట్ ఒకవేళ మీరు సివిల్ ఇంజనీరింగ్ చేయడానికి యూకే వస్తే, ఆ యూకే వచ్చిన తరువాత సివిల్ ఇంజనీరింగ్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే దానికి ఫోకస్డ్గా మీరు చదువుకోవాలని నేను అంటా. ఓకే, జాబ్ పర్పస్ వచ్చిన తర్వాత జాబ్ పర్పస్ అసలు ఇక్కడ ఎలా ఉంది, కెరియర్ గ్రోత్ ఎలా ఉంది అంటే, నేను 100% వచ్చేయండి, మీ అందరికి వచ్చిన 100,000 మందికి ఉద్యోగాలు ఉన్నాయి, లేదంటే 10,000 మందికి ఉద్యోగాలు ఉన్నాయి, 100 మందికి ఉద్యోగాలు ఉన్నాయి అని నేను చెప్పను. వచ్చిన ప్రతి ఒక్కడికి సేమ్ అదే ఫీల్డ్లో జాబ్ రావాలని నేను చెప్పను. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా తీసుకోవాలి, ఒక అన్నదమ్ములు ఉంటారు, ఆ చిరంజీవిని నాగబాబుని తీసుకోండి. నాగబాబు అప్పుడప్పుడు సినిమాలో యాక్ట్ చేశాడు, చిరంజీవి యాక్ట్ చేశాడు, సేమ్ ఇద్దరు ఒకటే కాలేదు కదా, ఒకటే యాక్టర్లు కాలేదు, సేమ్ అంతే. ఇప్పుడు స్కూల్లో 10th నుంచి బీటెక్ దాకా తీసుకోండి, ఇప్పుడు నేను 10th క్లాస్లో చదివిన నా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కడు బీటెక్ చదవాలి, ఇంకొకటి చదివాడు, తర్వాత బీటెక్ చదివిన ప్రతి ఒక్కడు ఇప్పుడు బీటెక్ సివిల్ ఇంజనీరింగ్లో వర్క్ చేయట్లా. అలానే మాస్టర్స్ చేసిన ప్రతి ఒక్కళ్ళు, ఈ దేశం వచ్చి మాస్టర్స్ చేసిన ప్రతి ఒక్కళ్ళు అదే ఫీల్డ్లోనే వర్క్ చేస్తున్నారంటే చేయట్లా. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్, వాళ్ళకి కావాల్సిన కెరియర్ ప్రకారంగా వాళ్ళు వెళ్తున్నారు. బట్ మీరు గనక ఖచ్చితంగా ఆ ఫీల్డ్లో, సివిల్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో ప్యాషనేట్గా ఉంటే అది మీ ప్యాషన్, ఖచ్చితంగా ఒకరోజు మీకు జాబ్ వచ్చింది, అది 100% నేను చెప్తాను. ఇప్పుడు ఎవరైతే దాన్ని ప్యాషనేట్గా ఫీల్ అవుతారో, ఇప్పుడు ఈరోజు ఒక క్షణం ఇప్పుడు వీడియో చూస్తున్నప్పుడు లేకపోతే ఇంకొకటి ఏమన్నా చూసినప్పుడు ప్యాషనేట్గా ఫీల్ అయ్యి అమ్మ నాకు రావాలి జాబ్ అనుకుంటే రాదు, దానికి వర్క్ చేయాలి, దానికి కావాల్సింది. ఇప్పుడు మీకు డిగ్రీ అయిపోగానే కొన్ని మందికి వచ్చింది లక్కీగా. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, డ్రైవింగ్ లైసెన్స్ లేదు, డిగ్రీ పాస్ అయింది, జస్ట్ కౌన్సిలర్లు ఎవరికి స్పాన్సర్ చేయరు అనమాట, బట్ అమ్మాయికి స్పాన్సర్ చేశారు కౌన్సిలర్లు, అండ్ వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్. అట్లాంటి ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. కానీ నేను ఇప్పటిదాకా విన్నది ఏంటంటే అసలు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా సివిల్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో జాబ్ చేయలేరు అన్నారు. బట్ స్టిల్ ఆప్షన్స్ ఉన్నాయి, అక్కడక్కడ ఉంటాయి. సో ఎవరికి ఎలా ఉండిద్ది అనేది వాళ్ళ ప్రయత్నం చేస్తే కానీ తెలియదు అని చెప్పి నేను అంటా. కొన్ని మంది ఏంటంటే నేను చేస్తున్నాను గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే అవ్వదు, వాడు ప్రాక్టికల్గా వర్క్ చేయాలి. ఓకేనా? నువ్వు ఎన్ని గుళ్ళెంబడి తిరిగినా, ఎన్ని దేవుళ్ళకి మొక్కినా నువ్వు వర్క్ చేయండి, నీకంటూ దగ్గరికి ఏది రాదు, అది సత్యం, జీవిత సత్యం, అది నేను నేర్చుకున్నా, నేను మీకు చెప్తున్నా. సో ఖచ్చితంగా మీరు దాని మీద వర్క్ చేయాలి, అది ఎవరైనా కానీ ఖచ్చితంగా వర్క్ చేయాలి. వర్క్ చేస్తే నేను రిజల్ట్ ఉండిద్ది అనేది నేను నమ్ముతా, అది నేను చూసిన వాళ్ళని కూడా నేను నమ్మా. నేను క్లియర్గా, నా క్లారిటీగా నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నా. నేను లిటరల్లీ 1 ఇయర్ డైలీ 150 మైల్స్ డ్రైవ్ చేశా, లిటరల్లీ డైలీ 150 మైల్స్ పర్ 1 ఇయర్ 1 మంత్ డ్రైవ్ చేశా. నేను ఇప్పుడు సేమ్ అదే జాబ్లో ఉన్నాను, బట్ నా హార్డ్ వర్క్కి నా పే ఆఫ్, నాకు ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్లో పే ఆఫ్ జరిగింది, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. సో అట్లానే ఇంకొన్ని మందికి అసలు ఇంటి పక్కనే వచ్చింది వాళ్ళు అనుకున్నది, బట్ నేను దీనిలో ప్యాషనేట్ అవుతున్నా ప్యాషనేట్గా ఉన్నా నేను. సో నేను దానికోసం, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ పార్ట్ టైం జాబ్ చేసిన దగ్గర ఆయన నాకు ఇక్కడ చేసే శాలరీ అనకూడదులే కానీ దీనికి మించి ఇంకా ఎక్కువ. ఇక్కడ జాయిన్ అయినప్పుడు నా శాలరీ ఎంతో దానికి 50% ఎక్స్ట్రా ఇస్తానన్నాడు. నేను ఆయన దగ్గరికి వెళ్తే దాంతోపాటు స్పాన్సర్షిప్ ఇస్తానన్నాడు గ్రోసరీ స్టోర్లో వేర్ హౌస్ మేనేజర్గా. బట్ నేను వెళ్ళాలనుకోలే, నేను అక్కడ చూసా నన్ను ఎలా ట్రీట్ చేశారు వాళ్ళు ఏంటి అనేది చూసా. బట్ నాలో స్కిల్ ఉంది, ఆ స్కిల్ ఆయన తెలుసు. ఆయన తెలిసినప్పుడు ఆయన నన్ను ఆఫర్ చేశాడు కానీ నేను వెనక్కి తిరిగి వెళ్ళా.
ఏంటి బ్రో నువ్వు జస్ట్ చదవాలి చదవాలి, వచ్చిన దగ్గర నుంచి చదవని వాళ్ళు కూడా తిరిగిన వాళ్ళు కూడా జాబ్ తెచ్చుకున్నాడు తెచ్చుకున్నారు. ఇప్పుడు మోహన్ గారు ఉన్నాడు, వాడు ప్రతిరోజు చదివాడని ఇప్పటిదాకా నేను చెప్పి స్టోరీలో చెప్పాను. అట్లానే నేను ఎప్పుడైనా నేను చదివానని నా స్టోరీలో చెప్పాను. చదవకపోయినా కానీ కొన్ని పీపుల్ స్కిల్స్ అని ఉంటాయి అన్నమాట, స్కిల్స్ నేర్చుకోవాలి. ఇక్కడ యూకే నాకు అదే నేర్పింది. మనం ఏంటి ఎంతసేపు మార్కులు బాగా వచ్చినాయా, పాస్ అయ్యామా, చదువుకున్నామా, ఇండియన్ సిస్టమ్ అలా ఉండేది చిన్నప్పటి నుంచి. టెన్త్ పాస్ అయితే చాలు నీది అయిపోయింది, ఘట్టం ఎగిరిపోద్ది నీకు, ఇంకా తర్వాత ఏముండదు, నువ్వు ఘట్టం దాటేసినట్టే అంటారు. తర్వాత ఇంటర్కి అదే మాట, తర్వాత బీటెక్ అదే మాట. మాస్టర్కి వచ్చి నాకు మాస్టర్స్కి అది వచ్చినప్పుడు ఎవరు నాకు ఆ మాట చెప్పలా, అసలు అది ఎలా జరిగిందో ఏంటి అదంతా ఒక కళ అన్నమాట. ఆటోమేటిక్గా నేర్చుకుంటాం, కొంచెం కాకపోయినా కొంచెం నేర్చుకోవాలి అనేది నేను చెప్తున్నా. సో నేను నేర్చుకున్నా, కొంచెం చదువుకున్నాం, కొంచెం నేర్చుకున్నాం. ఆ కొంచెం నేర్చుకుంటున్నప్పుడు రైట్ స్టెప్స్ వేయాలనేది మాత్రమే నేను చెప్తున్నా. ఇప్పుడు అసైన్మెంట్స్ చేసుకుంటే ఏంటి, మనకి నాలెడ్జ్ వచ్చింది దాని నుంచి, ఓకే ఈ అసైన్మెంట్ ఇది, ఈ అసైన్మెంట్ ఇది. ఇప్పుడు నాకు తెలిసిన చాలామంది బయట అసైన్మెంట్స్ చేపిస్తున్న వాళ్ళకి కూడా జాబ్స్ వచ్చినాయి. ఇప్పుడు అసైన్మెంట్ చేపిస్తే జాబ్స్ రావా, లేకపోతే చదవకపోతే జాబ్స్ రావా, లేకపోతే ఇంకోటి లేదా ఇంకోటి లేదా, స్కిల్ ఉంటే జాబ్ వచ్చింది. ఆ స్కిల్ని నేర్చుకోవాలి ముఖ్యంగా. ఆ స్కిల్ జస్ట్ నువ్వు చదవకుండా జస్ట్ కాలేజ్కి వెళ్ళకుండా పార్ట్ టైం ట్యాపింగ్ చేయించేసి ఎవరితో కార్డ్ ట్యాపింగ్ చేయించేస్తే రాదు, ఎందుకు వస్తుంది? నువ్వు వెళ్ళి నలుగురితో మాట్లాడి చదువుకునే వాళ్ళతో తిరిగితే వస్తుంది. ఆ స్కిల్ అనేది ఆటోమేటిక్గా నేర్చుకుంటాం మనం, ఒకటి దగ్గర నుంచి ఒకటి దగ్గర నుంచి నేర్చుకుంటా ఉంటే ఆటోమేటిక్గా అది వస్తుంది. ఆ పాజిటివ్ స్పిరిట్ మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఆటోమేటిక్గా దాని వైపు నడుస్తాం అనేది నేను చెప్తున్నా. అది నేను మెయిన్గా చెప్పేది ఏంటి అంటే, మీరు వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్షిప్ అలానే మీరున్న గోలు దాని మీదే ఉంచుకుంటేనే జాబ్ దొరికిద్ది అనేది నేను అంట. ఇప్పుడు ఉన్నారు కానీ చాలామందికి అట్లా జాబ్ లాస్ట్ దాకా ఫోకస్డ్గా ఉన్న వాళ్ళకి కూడా కొన్ని మందికి జాబ్స్ రావు. దానికి ఆన్సర్ నా దగ్గర లేదు, నన్ను అడగమాకండి. సో ఎందుకంటే నాకు తెలియదు, అది చాలా సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి, చాలా రీజన్స్ ఉంటాయి. వాడి ఆ 2 ఇయర్స్ మనకు చెప్తాడు, 2 ఇయర్స్ నేను జాబ్స్కి అప్లై చేశాను బ్రో రాలేదని చెప్తాడు. బట్ అప్లై చేశాడో లేదో అనేది తనకు తెలుసు, దాన్ని మనం చూడలేదు కదా, 2 ఇయర్స్ మనం చూడలేదు కదా. సో దానికి నేనైతే నేనేం చెప్పలేను. ఉన్నారు నా తెలిసిన వాళ్ళు కూడా బాగా ఆన్సర్స్ చెప్పి, క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పిన వాళ్ళు, వాళ్ళకి జాబ్స్ రాని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ దగ్గర నేర్చుకొని ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరి దగ్గర ఎవరైతే వాళ్ళకి నేర్పించారో వాళ్ళు జాబ్స్ రాని వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి రాలేదు జాబ్స్ ఎందుకు రాలేదు అంటే ఐ డోంట్ నో. సో నన్ను అయితే అడగమాకండి. యూకేలో స్ట్రక్చర్ ఇంజనీర్కి బాగానే ఉంటుంది, గ్రౌండ్ ఇంజనీర్ జియోటెక్నికల్ ఇంజనీర్కి, తర్వాత డిజైన్ ఇంజనీర్స్ ఏ డిజైన్ అయినా ప్రతి ఇంజనీర్స్ సివిల్ ఇంజనీరింగ్లో ఉన్న స్పెసిఫికేషన్ ప్రతి ఒక్క దాంట్లోనూ గ్రోత్ ఉంది. ఇప్పుడు గ్రోత్ ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చిద్దా అంటే మరి అది నేను ఆన్సర్ చేయలేను. కొన్ని కొంచెం క్వశ్చన్స్ నాకున్న నాలెడ్జ్ వరకు నేను చెప్పగలను కాబట్టి నేను చూసిన దాని ప్రకారం. ఇప్పుడు నేను ప్రాజెక్ట్స్ నాకు ఆఫీస్కి వచ్చే వాటిని బట్టి నేను చూస్తాను కాబట్టి వాటిల్లో చూస్తే ప్రతి ఒక్క ఫీల్డ్లోనూ వర్క్స్ జరుగుతాయి. ఇప్పుడు యూకేలో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి, HS2 కానీ, తర్వాత ఈవెన్ మన టాటా కంపెనీ బిగ్గెస్ట్ డేటా సెంటర్ కన్స్ట్రక్షన్ చేస్తుంది డోర్ సెట్లో. అదే యూకేలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇప్పుడు జరుగుతున్న వాటిల్లో. తర్వాత చాలా ప్రాజెక్ట్స్ జరుగుతాయి. అలానే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్స్ అన్నింటిలో కొన్ని మంది మన ఇండియన్స్ ఉంటారు, తెలుగు వాళ్ళు కూడా ఉంటారు, డిగ్రీస్ చేసి యూకేకి వచ్చి డిగ్రీస్ చేసి అందులో జాబ్స్ ప్లేస్మెంట్స్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అట్లానే తర్వాత రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటాయి. తర్వాత ఇప్పుడు నేను చేసిన వర్క్ ఇప్పుడు ఈరోజు చేశాను చూసారా, అట్లాంటివి థేమ్స్ వాటర్ అని పెద్ద పెద్ద కంపెనీ ప్రాజెక్ట్స్ జరుగుతూనే ఉంటాయి. సో దానికంటూ అది ఎవర్ గ్రీన్, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇప్పుడు ఇలాంటి లీడింగ్ డెవలప్డ్ కంట్రీస్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ అవడంలో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి కాబట్టి అవి జరుగుతూనే ఉంటాయి. నేనైతే ఓకే 100 నేను సూపర్ వచ్చేసేయండి, అందరికీ జాబ్ వచ్చిద్దని నేను చెప్పను. మీరు మీ నాలెడ్జ్తో మీరు చేసుకోవాలనే చెప్తాను. ఇప్పుడు నేనేం చెప్పగలను అంటే నేను నాకు వచ్చిన నాలెడ్జ్ నాకున్న నాలెడ్జ్లో అలానే నాకు ఏ విధంగా జాబ్ వచ్చింది, ఏమేమి హెల్ప్ అయినాయో ఆ వాటిని నేను మీతో షేర్ చేసుకొని చెప్పగలను. సో అవి ఏంటి అంటే ప్రధాన నేను మీతో మాట్లాడుతూ వచ్చాను కదా, దానితో పాటుగా కొన్ని ఎక్స్ట్రా ఆన్స్ ఏంటి అంటే సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఇయర్ మీరు డిగ్రీ సెమిస్టర్స్ రాస్తారు, దాంతోపాటు మీరు ఒకేళ్ళ ప్లేస్మెంట్ ఇయర్ తెచ్చుకుంటే ప్లేస్మెంట్ ఇయర్ మీకు ఉంటే దాంట్లో ఉన్నప్పుడు
మీరు డ్రైవింగ్ లైసెన్స్ చేసుకోండి. ఒకవేళ స్టూడెంట్గా ఉన్నప్పుడే మీరు డ్రైవింగ్ లైసెన్స్ చేసుకున్నారనుకోండి, చాలా బెనిఫిట్ మీకు. దాంతోపాటుగా సిఎస్సిఎస్ కార్డు, కన్స్ట్రక్షన్ స్కిల్ సర్టిఫికేషన్ స్కీమ్ అనుకుంటా సిఎస్సిఎస్, అదేంటి అంటే ఇక్కడ మనం సైట్లోకి వెళ్ళాలంటే ఎంట్రీ కార్డు లాగా అనమాట, ఆ కార్డు ఖచ్చితంగా చూస్తారు. దానికి మనకి ఏం కావాలంటే అకాడమికల్లీ క్వాలిఫైడ్ కార్డు ఎలా వచ్చింది అంటే మన ఇండియన్ డిగ్రీ మీద కూడా వచ్చింది. దానికి నారిక్ అని కూడా ఉంటుంది, నేషనల్ అకాడమికల్ రికగ్నైజేషన్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అనుకుంటా నారిక్, దాంట్లో ECCTIS ఏదో ఉంటుంది. దాంట్లో మన ఇండియన్ ఇండియాలో వచ్చిన డిగ్రీని ప్లేస్ చేసి ఏదో 60 pounds ఏదో కడితే మనకి అది మారి వచ్చింది అనమాట. అది మారి రావడం కాదు, సారీ, అది ఎలిజిబుల్ అని చెప్పి యూకేలో మనకి ఏ లెవెల్ ఎలిజిబిలిటీనో చూపించి, జిఎస్సి ఏ లెవెల్ ఎలిజిబిలిటీనో చూపించి మనకి అలా కూడా అకాడమికల్ క్వాలిఫైడ్ అయిన కార్డు వచ్చే ఛాన్స్ ఉంది. లేదు డిగ్రీ అయినాక చేసుకుంటానంటే మంచి మనకి డిగ్రీ వచ్చిన తర్వాత ఈ డిగ్రీ పాస్ అయిన నెంబర్ ఉండిద్ది, అది సిఎస్సిఎస్. దాంట్లో సిఎస్సిఎస్ కార్డుకే ముందు మనం ఏం చేయాలంటే ఆ కార్డుకి అప్లై చేసిన దానికన్నా ముందు సిఐబిటి ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ ఏంటి అంటే ఒక యాప్ ఉండిద్ది సిఐబిటి అని, మీరు యాప్ స్టోర్లో కానీ లేకపోతే గూగుల్ స్టోర్ గూగుల్ దాంట్లో చూసినా కానీ, దాంట్లో యాప్ స్టోర్లో ఏంటి అంటే సిఐబిటి అని టైప్ చేసినప్పుడు కోర్సులు వస్తాయి. అందులో మీరు మేనేజర్ దానికి చేసుకోవాలి. దాన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, సో మీకు క్లియర్గా ఉండిద్ది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో మీరు క్వశ్చన్స్కి ప్రిపేర్ అయ్యి సిఐబిటి ఎగ్జామ్ రాస్తే, సిఐబిటి ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత సిఐబిటి ఎగ్జామ్ అలానే థియరీ టెస్ట్ సేమ్ సెంటర్స్లో ఉంటాయి అన్నమాట. డ్రైవింగ్కి థియరీ టెస్ట్లు, ఆ థియరీ టెస్ట్ కూడా సారీ సిఐబిటి ఎగ్జామ్ టెస్ట్ కనుక మీరు పాస్ అయితే ఆ పాస్ అయిన దానితో మీరు సిఎస్సిఎస్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. అయితే నేను చెప్పాను కదా ఇండియన్ నుంచి వచ్చిన డిగ్రీతో మీరు నారిక్ దానికి అప్లై చేసుకొని నారిక్లో మీ డిగ్రీ ఇండియన్ డిగ్రీ సబ్మిట్ చేసి దాన్ని కన్వర్షన్ చేస్తే వాళ్ళు ఇక్కడ క్వాలిఫైడ్ ఎలిజిబిలిటీ అనా కాదా అని చెక్ చేస్తారు. నేను అది ట్రై చేశాను, కానీ అది నేను ఎప్పుడు ట్రై చేశానంటే నా డిగ్రీ అయిపోయే టైంలో ట్రై చేశా. సో అప్పుడు ట్రై చేసినప్పుడు ఏమైంది, నేను ఈలోపు నాకు డిగ్రీ వచ్చేసింది, ఇంకా అదంతా ప్రాసెస్ కాబట్టి నేను చేయించుకోకుండా 60 pounds ఎంతో కట్టాను. సో అది ఇంకా అది చాలా క్వశ్చన్స్ అడిగిద్ది, దానికన్నా ముందుగా చేస్తాను. మీకు ఒకవేళ అది ఫుల్గా క్లారిటీ కావాలనుకుంటే మీరు కమెంట్ చేయండి నారిక్ దాని గురించి, అలానే మీ ఇండియన్ డిగ్రీ క్వాలిఫైడా కాదా సిఎస్సిఎస్ కార్డు మీరు చేసుకోవడానికి కమెంట్ చేయండి. నేను దాని గురించి మీకు డీటెయిల్గా మెసేజ్ కానీ ఏదన్నా ఈమెయిల్ కానీ పెడడానికి చూస్తాను. అది అయిపోయిన తర్వాత మీకు సిఎస్సిఎస్ కార్డు వచ్చింది, సిఎస్సిఎస్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్. దానితో పాటు మీరు ఇంకా గూగుల్లో లైబ్రరీకి వెళ్తే చాలా కోర్సెస్ ఉంటాయి సివిల్ ఇంజనీరింగ్లో లీడింగ్లో ఉన్నవి, ఇంకా లైబ్రరీ చాలా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఆ లైబ్రరీని యూజ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీకు మెయిన్ ఏంటంటే సాఫ్ట్వేర్స్ ఉంటాయి, ఇప్పుడు టెక్లా కానీ, తర్వాత ఆటోకాడ్ కానీ, రెవిట్ కానీ, ఈ యాప్స్ని ఏ యాప్స్ని యూజ్ చేసుకోవడం అయినా ఫ్రీ. మీరు నేర్చుకునేది స్కిల్ని నేర్చుకొని మీ సర్టిఫికేషన్ పెట్టుకోవడానికి మీకు ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. బయట మీరు లైక్ స్టూడెంట్గా ఉన్నప్పుడే చేసుకోని దాన్ని మీ సీవీకి యాడ్ చేసుకోవడానికి కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి ఆ వెబ్సైట్స్లో, లైబ్రరీలో మీరు చూస్తే కొన్ని అట్ల వెబ్సైట్స్లో దొరుకుతాయి. అవి అట్లలో మీరు కనుక చేసుకొని దాన్ని సీవీకి యాడ్ చేసుకోవచ్చు, ఏంటి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్గా ఆ యాడ్ చేసుకోవడం వల్ల మీకు బెనిఫిట్. తర్వాత మీరు స్ట్రక్చర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటే స్ట్రక్చర్ ఇంజనీర్ సైడ్, లేకపోతే సివిల్ ఇంజనీరు, సర్వేయింగ్, తర్వాత లైక్ కన్స్ట్రక్షన్ డిజైన్, ఇంకేమున్నాయి జియోటెక్నికల్ ఇంజనీరింగ్, సెస్మిక్, చాలా స్పెసిఫికేషన్స్ ఇక్కడ కొన్ని కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే నాకు తెలియవు, అవి కూడా సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ కింద వస్తాయి. అవన్నిటిని కూడా నేను రానున్న వీడియోస్లో మీకు డీటెయిల్డ్గా అసలు సివిల్ ఇంజనీరింగ్ ఇక్కడ ఏమేమి ఉంటాయి, ఏంటి స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది నేను రానున్న వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి కూడా మీకు సో మీకు అవి డీటెయిల్గా ఉంటాయి. ఇప్పుడు నేను జస్ట్ ఓవరాల్గా చెప్తున్నాను కాబట్టి మీకు క్లారిటీగా ఉండవచ్చు, కాబట్టి ఇఫ్ పాసిబుల్ నేను పీపీటీ చేసి అవి మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సింపుల్గా ఏం చెప్తాను అంటే డిగ్రీ ఒకటే కాదు జస్ట్ కూర్చొని గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా నాకు ఉద్యోగం రావాలంటే రాదు, మీరు వర్క్ చేయాలనేది నేను చెప్తాను. వర్క్ కూడా స్మార్ట్ వర్క్ చేయాలి, స్మార్ట్గా వర్క్ చేసుకుంటూ ఎక్కడ ఎంజాయ్ చేయాల్సిన టైంలో ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు నేను ప్రతిరోజు చదివేసా, ప్రతి మధ్యలో నేను ఐటీ దాంట్లో జాబ్ కూడా వెళ్దామని కూడా మధ్యలో చూసా, మధ్యలో చిరాకు వచ్చి నేను అంత జాబ్కి అప్లై చేసినా నాకు రావట్లా. దానికి మధ్యలో నేను ఏం చేశాను,
2000 అంటే పౌండ్స్లో కట్టి నేను కోర్సుకి జాయిన్ అయ్యా మైక్రోసాఫ్ట్ 365 లెర్నింగ్కి. అది నా వల్ల కాల, మధ్యలో చేయటం నా వల్ల కాల, డబ్బులు వేస్ట్. అట్లా చాలామంది మన సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చాలామంది చేస్తారు. అది సివిల్ ఇంజనీరింగే కాదు, వేరే మెకానికల్ అందరూ ఐటీ కోర్సుల సైడ్ జంప్ అయిపోదామని చూస్తారు. నేనే చెప్తున్నాగా, నేను చూసా, బట్ నాకు అది సెట్ కాల. నాకు మధ్యలో నేర్చుకుంటున్న టైంలో అసలు నేను ఎందుకు చెయ్యాలి, నేను 6 సంవత్సరాలు కష్టపడి నేను ఎందుకు అటువైపు వెళ్ళాలి అని నేను మధ్యలో మా డాడీకి చెప్తున్నప్పుడు కూడా మా డాడీ ఇష్టపడేవాళ్ళు కాదనమాట. ఐటీ కోర్స్ సరే ఏదో ఒక జాబ్లే అన్నట్టు ఉండేవాళ్ళు. కానీ స్టిల్ నేను కూడా నాది ఇంట్రెస్ట్ లేక మళ్ళీ రావడం, మళ్ళీ దాని మీద ట్రై చేయడం, ఫైన్గా జాబ్ రావడం లక్కీ అనమాట. లక్కీ అలానే నేను స్మార్ట్ వర్క్ చేశానని నాకు నేను చెప్పుకోవచ్చు. డిగ్రీ ఒకటి చేసేసిన తర్వాత నాకు జాబ్ రావాలి, దేవుడా దేవుడా జాబ్ రావాలంటే రాదు. నెట్వర్క్ పెంచుకోవాలి ప్రతి ఒక్కరితో, లైక్ వేరే వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. మన చాలామంది నేను గమనించింది ఏంటి అంటే స్టిక్ అయిపోయి ఉంటారు, ఇండియన్ కమ్యూనిటీస్లో అలా స్టిక్ అయిపోయి ఉంటారు. ఎక్కడికి వచ్చిన తర్వాత కూడా కొన్ని మంది రిలీజియస్ ఫీలింగ్స్ అలానే కులం పిచ్చులు అలా ఉండిపోతే మీరు అలానే ఉండిపోతారు. ఏంది అది మీకే నష్టం అనుకోండి. లాభపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కులంలో వాళ్ళని పైకి తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. సేమ్ ఇప్పుడు ఇండియాలో కూడా, ఇండియాలో తెచ్చుకున్న దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఉపయోగం ఉండదు అనేది నేను చెప్తా. దానికన్నా ముందు ముఖ్యంగా నెట్వర్క్ పెంచుకోవాలి. నెట్వర్క్ కూడా ఎలాగా అంటే సివిల్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి లింక్డ్ఇన్ ప్రొఫైల్లో మీరు అందరినీ కాంటాక్ట్ అవ్వటం లేదంటే కనెక్ట్ అవ్వడం, కనెక్ట్ అవుతూ చూడండి. వాళ్ళు చేసే జాబ్స్లో కొన్ని కొన్ని వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు పోస్టులు. వాళ్ళు చేసే కంపెనీలో కొన్నిసార్లు జాబ్ వేకెన్సీస్ ఉంటే పోస్ట్ చేస్తారు ఆ కనెక్షన్స్ ఉన్న వాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి కొంచెం పోస్ట్ వాళ్ళు లింక్డ్ఇన్లో పోస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు జాబ్స్ ఎలా చేస్తున్నారు ఏంటి అనేది అర్థమైంది మనకి. సో ఇక్కడ చూసుకుంటే హెల్త్ అండ్ సేఫ్టీ కంపేర్ టు ఇండియా కొంచెం మంచిగా ఉండిద్ది అనమాట. సో ఆ హెల్త్ అండ్ సేఫ్టీస్ అన్నీ మనం నాలెడ్జ్లో పెట్టుకోవాలి. కొన్ని కోర్సెస్ ఉంటాయి హెల్త్ అండ్ సేఫ్టీకి, అలానే మనకి ట్రైనింగ్ సైట్ ఇంజనీరింగ్ ట్రైనింగ్స్కి, వీటికి కూడా ప్రియోర్ మన స్టూడెంట్గా ఉన్నప్పుడే కోర్సులు ఉంటాయి. అవి మీరు వెల్గా నేర్చుకున్నారనుకోండి ఇంకా మంచిది. సో స్టూడెంట్ లైఫ్ ఈజ్ క్రూషియల్ అనమాట, చాలా మంచిది. అది దానికి ఏంటంటే బెనిఫిట్స్, లైబ్రరీ యాక్సెస్ ఉంటుంది, ఫ్రెండ్స్ మంచిగా వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చే ఫ్రెండ్స్ ఉంటారు, ఇంకా చాలా టీచర్స్ ఉంటారు మీకు హెల్ప్ చేయడానికి, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి. అలానే ప్లేస్మెంట్ ఇయర్ అప్పుడు ప్లేస్ చేయడానికి ప్లేస్మెంట్ సెల్లోలు ఉంటారు. సో ఈ ఆపర్చునిటీస్ని మంచిగా యూజ్ చేసుకోండి. చాలామంది ఇప్పుడు నేను మా యూనివర్సిటీ దాంట్లో నేను యూజ్ చేసుకోలేకపోయాను, ఎందుకంటే నాకు లాస్ట్ మినిట్ దాకా నేను తెలుసుకోలేదు దాన్ని. సో మీరన్నా తెలుసుకొని దాన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోండి, ప్లేస్మెంట్ ఇయర్ని యూజ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి నాకు ఎవరన్నా మెసేజ్ పెడితే నీ ప్లేస్మెంట్ ఇయర్ ఉందా బ్రో, ఉంది బ్రో, వాళ్ళని ఇసిగిచ్చు బ్రో అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు, కానీ ఇసిగిచ్చాలి. వాళ్ళది ఎట్లా వాళ్ళ దగ్గర నుంచి కాంటాక్ట్స్ ఉన్న దొరుకుతాయి కదా, మీకు రెస్పాన్స్ వచ్చి మీరు 2-3 ఇంటర్వ్యూలు అటెండ్ అయితే దాని నుంచి మీకు ఒక నాలెడ్జ్ వచ్చింది. ఆ నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఓకే ఇది వాళ్ళు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇది అని మనకు తెలిసింది. ఆ తెలిసినప్పుడు ఏంటి అంటే ఆటోమేటిక్గా మనకి ఇంకా లెర్న్ చేసుకోవడం, ఓకే నేను ఆ ఇంటర్వ్యూలో ఈ మిస్టేక్ చేశా, ఈ మిస్టేక్ మళ్ళీ ఇంటర్వ్యూలో చేయకూడదు, అట్లా లెర్నింగ్ వస్తుంది. స్లో స్లోగా ట్రాక్లో అన్నీ వస్తాయి. సో కంగారు పడమాకండి. వచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీరు కొంచెం ఈ టిప్స్ని ఫాలో అవ్వండి. సో సివిల్ ఇంజనీరింగ్ గనక మీరు యూకేకి వచ్చి చేయాలి అనుకుంటే ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ కోర్స్. సివిల్ ఇంజనీరింగ్ అనేది ఎవర్ గ్రీన్ కోర్సు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న పోర్ట్రేటింగ్ ఏంటంటే ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ లేకపోతే డిజిటల్ టెక్నాలజీ అంతా దానిలోనే ఉంది కాబట్టి, ఐటీలో ఇందులోనే ఉంది కాబట్టి సివిల్ ఇంజనీరింగ్ అనేది మరుగైపోయిందా అనొచ్చు. బట్ వాట్ ఐ విల్ సే ఇస్ నేను చేసిన కోర్సు సివిల్ ఇంజనీరింగ్ అనేది ఇంకా అలానే ఉంది. సో సివిల్ ఇంజనీర్స్ ఆర్ బ్యాక్ బోన్ ఆఫ్ ది వరల్డ్. ఈ ప్రపంచాన్ని బుల్ చేసే వాళ్ళల్లో సివిల్ ఇంజనీర్స్, మనిషి ఉండాలంటే సివిల్ ఇంజనీర్ డిజైన్ చేయాల్సిందే కాబట్టి, ఉండే ఇల్లు చేయాల్సిందే కాబట్టి, సో దే ఆర్ ద బ్యాక్ బోన్స్ ఆఫ్ ది వరల్డ్. సో ఈ వీడియో సివిల్ ఇంజనీర్స్కి ఒక బ్రీఫ్ వీడియో లాగనమాట. రానున్న వీడియోస్లో నేను మీకు క్లారిటీగా అసలు సివిల్ ఇంజనీరింగ్లో ఉండే స్పెసిఫైడ్ గ్రూప్స్, బ్రాంచెస్, వర్కింగ్లో ఏవే బ్రాంచెస్ ఉంటాయి, ఏ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు, అప్లై చేసుకునే జాబ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు బేసిక్ జాబ్స్కి ట్రైనింగ్ ప్రొవైడెడ్ అని చెప్పి, అసిస్టెంట్ ఇంజనీర్స్ అని చెప్పి, అసిస్టెంట్ జియోటెక్నికల్ ఇంజనీర్, గ్రాడ్యుయేట్ ఇంజనీర్, వీటికి మెయిన్గా అప్లై చేసుకోవాలి. వాటికి ఎక్కువగా మీకు ఆన్సర్స్ వచ్చే అవైలబిలిటీ ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి
జస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఫ్రెష్ మైండ్తో స్టేబుల్గా నేర్చుకోవడానికి ఉంటారనమాట. వాళ్ళు ఆ విధంగా కూడా చూస్తారు. సో రానున్న వీడియోస్లో స్పెసిఫైడ్గా అసలు సివిల్ ఇంజనీర్ చదివిన వాళ్ళు ఏ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు, ఇక్కడ ఏ బ్రాంచెస్ ఉంటాయి, ఏ బ్రాంచెస్ గ్రో అవుతున్నాయి అనే దాంతో పాటుగా ఇక్కడ ఉన్న తెలుగు స్టూడెంట్స్, మనకి ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ చేశారు, చేసి అందులో జాబ్ చేస్తున్న వాళ్ళు, చేయని వాళ్ళు, వేరే సెక్టార్స్లో జాబ్ చేస్తున్న వాళ్ళని ఇంటరాక్ట్ అవుదాం. ఇంటరాక్ట్ అయితే మీకు కొంచెం ఐడియా వచ్చింది అనమాట, సివిల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత జాబ్స్ వస్తున్నాయా రావట్లేదా. నేను చెప్పాను కదా, నేను చెప్పిన విధంగా మీరు కొంచెం స్కిల్ని పెంచుకోవాలి, పీపుల్ స్కిల్, అలానే నెట్వర్క్, అలానే కొంచెం వర్క్ చేయాలి, అంతే మెయిన్. నేనైతే మెయిన్ అది చెప్తా, అవి చేస్తే ఆటోమేటిక్గా వచ్చింది అనేది నా ఒపీనియన్. అది చేసినా రావట్లేదు ఏంటి బ్రో అంటే ఐ కాంట్ ఆన్సర్, ఐఎమ్ సారీ అబౌట్ దట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, అలానే ఈ వీడియో ఎవరికన్నా ఉపయోగపడింది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ గాయస్ ఫర్ వాచింగ్, సీ యూ గాయస్ ఇన్ నెక్స్ట్ వీడియో. మై డే ఇన్ లైఫ్ యాజ్ అ సివిల్ ఇంజనీర్ అంతే అయిపోయింది, పని జరగల, ఏం జరగల, అట్లీస్ట్ ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో మీకోసం చేశాను కాబట్టి ఐ హ్యాపీ ఫర్ టుడే. ఇంకా ఇంటికి బయలుదేరిపోతున్నా, మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.